మై నేమ్ ఇస్ గోపి. కోయంబత్తూర్ కాఫీ 2021 జనవరిలో స్టార్ట్ అయింది. సో సెకండ్ వేవ్ కరోనా టైం. సో ఈ చాలామంది ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ ఇంకా ఎక్కువైంది. తర్వాత చాలామంది చిన్న బిజినెస్లు ఎక్కడ ఏమి ఎలాగ ప్లాన్ అయినప్పుడు నాకు ఈ థాట్ వచ్చి సో వి స్టార్టెడ్ అండి. చేసిన తర్వాత తక్కువ ప్రైస్లో కస్టమర్కి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా బిజినెస్ ఇవ్వాలన్నదే నాకు మెయిన్ ఇంపార్టెన్స్ థింగ్. అలాగే చేసాం కూడా స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ బ్రాంచ్ నుంచి 6 బ్రాంచెస్ వరకు అలాగే చేస్తాం మేము. సో ప్రతి కస్టమర్కి కూడా మెయిన్ మాకు కంపెనీ సపోర్ట్ ఉంటుంది డెఫినెట్గా. అది ప్రతి దానికి కూడా ఈవెన్ వాళ్ళకి ఏమైనా సర్వీస్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇంక్లూడ్ సర్వీస్ అంతా కూడా మనమే ఇస్తాము. సో ఫస్ట్ ఇచ్చేమైన ఫ్రాంచైజ్లో పిన్ టు పిన్ మెటీరియల్, అంటే కస్టమర్ బయటకు వెళ్ళి ఏది కొనకుండా మీకు మొత్తం కూడా కంపెనీ సప్లై చేస్తుంది. అండ్ సెకండరీ రాయల్టీ, కస్టమర్ కష్టపడాలి, సెకండ్ వచ్చి కస్టమర్ టైం స్పెండ్ చేయాలి, ఆ ప్రాఫిట్ కూడా కస్టమర్కే ఉండాలి. మధ్యలో సపోర్ట్ చేసినందుకు మీ వెళ్ళి రాయల్టీ తీసుకోవడం అది రాంగ్ అనిపించింది నాకు. సో ఆ మెయిన్ రీజన్ దాని గురించి రాయల్టీ ఛార్జెస్ అనేది మొత్తానికి మా దాంట్లో లేవన్నమాట. సో కస్టమర్ మార్నింగ్ 4 o'clock వెళ్తాడు, 5 o'clock వెళ్తారు. మార్నింగ్ 4 నుంచి ఓనర్ అయితే నైట్ 10-11 వరకు కూడా ఉంటారు వాళ్ళు. సో అంత కష్టపడినప్పుడు డెఫినెట్గా ప్రాఫిట్ కూడా వాళ్ళకే ఉండాలి. 100% నా ఉద్దేశంతోనే మేమంతా రీజనబుల్ ప్రైజెస్లో చేస్తున్నామండి. ప్రతిదీ కూడా వాళ్ళకి చిన్నదైనా పెద్దదైనా కూడా కంపెనీ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. యాక్చువల్గా హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది సార్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కస్టమరు వాకిన్స్ ఉంటారు, అలాగే ఓపెన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, షాప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో సపరేట్గా ఇన్న మాల్స్ ముందు కంటైనర్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు యాక్చువల్లీ దీంతోపాటు మేము కూడా ప్లానింగ్ సెకండరీ ప్లానింగ్ ఏంటంటే స్మాల్ చేంజెస్, స్మాల్ అవుట్లెట్స్ అన్నీ కూడా ఇస్తాము. సో రీజనబుల్ ప్రైస్ ఆఫ్ 3 lakh rupees. సో ఫుల్ సెటప్ చేసి ఇచ్చేస్తాం మేమే మీకు. నెక్స్ట్ సెకండరీ వచ్చి బిగ్ అవుట్లెట్ ఆఫ్ కాఫీ షాప్, అంటే పెద్ద షాప్స్ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. లైక్ 10 sitting 20 sittings కూడా రెడీ చేస్తాము. ఇంకా దానికి ప్రైజింగ్ కన్ఫామ్ లేదు, సో చూస్తున్నాం ఇప్పుడు అది. సో ప్రస్తుతానికైతే మరి అవుట్లెట్స్ రన్నింగ్లో ఉన్నట్టు 3 lakhs ఇస్తాం సార్. మనకి కస్టమర్కి మనం చెప్పేది ఒకటే సార్, ప్రైమ్ లొకేషన్ మెయిన్గా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం లోపలికి ఆ ఏరియా ఉంది కదా అని ఎప్పుడు హైదరాబాద్లో ఆ తక్కువ ఎస్టిమేషన్ మనం ఎప్పుడు వేయకూడదు. అది మెయిన్ హైదరాబాద్ థింగ్. అది ఎంత లోపలికున్నా ఎక్కడున్నా ఈరోజు ఇక్కడ కార్నర్లో ఉన్నది ఒక 1 year ఎక్స్పాండ్ అవుతుంది. అది డెఫినెట్గా ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు దగ్గర తగ్గట్టే మనం చేస్తూ ఉండాలి సార్. అది త్రూ వెబ్సైట్ ఉంటుంది, ఫ్రాంచైజ్ ఉంటుంది. సో ఫ్రాంచైజీ కాల్ అలాగే వెంటనే మా మార్కెటింగ్ టీము అప్డేట్ చేస్తారు సార్ మొత్తం అంతా కూడా. ఫస్ట్ మా టీం చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ప్లేస్ విజిట్ చేస్తారు సార్. ప్లేస్కి విజిట్ చేసి ఆ షాప్కి అడ్వాన్స్ ఇవ్వాలా వద్దా, లేదంటే అక్కడ వర్కౌట్ అవుతుంది లేదో మా స్టాఫ్ డిసైడ్ చేస్తారు సార్. ఒకవేళ ఇన్ కేస్ మా స్టాఫ్కి అక్కడ రన్నింగ్ లేదు అంటే కనుక చెప్పేస్తారు కస్టమర్కి, ఎందుకంటే కస్టమర్ అమౌంట్ సార్ పెట్టేది అక్కడ. సో కస్టమర్ బాగుంటేనే మేము బాగుంటాం. దాని గురించి డెఫినెట్గా మేము ఖచ్చితంగా అన్నీ చెక్ చేస్తూనే చేస్తాం అది.